Hello friends, my name is NagAshwin. Welcome to Movie Clips. Indian pan investor Prabhas Bahubali 2 data malli oka manchi blockbuster hit aithe kottaledu. Bahubali 2 data Saho Radhesham aithe vachindi. Saho Telugu lo aithe mixed talk techindi, Hindi lo aithe hit ayindi. Total ga cinema aithe average ga nilichindi. But Radhesham aithe disaster ayipindi. Darling fans aithe baaga hit ayyaru. నాకైతే మూవీ పర్లేదు అనిపించింది, బట్ ఓవరాల్ మూవీ మాత్రం ఫ్లాప్ అయిపోయింది. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ ఈ మధ్యన వచ్చే ప్రభాస్ ఫిల్మ్స్ అన్ని కొంచెం డిసప్పాయింట్ అయ్యా, కానీ ఇప్పుడు ప్రభాస్ లైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ప్రభాస్ లైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అండ్ ఆ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఈ వీడియో తెలుసుకుందాం. టాపిక్ వెళ్ళే ముందు మీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు నెక్స్ట్ వీడియోస్ తీయడానికి నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఓకే, టాపిక్ లోకి వస్తే ఈ ఇయర్ ప్రభాస్ నుంచి ఏ మూవీ ఫస్ట్ వస్తానంటే నంబర్ వన్ ఆదిపురుష్ అయితే వస్తుంది. ఈ మూవీ టీజర్ రాకముందు ఆదిపురుష్ టైటిల్ అనౌన్స్ చేయడం అండ్ ఇది వాల్మీకి రామాయణం సినిమాని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఫ్యాన్స్ అంతా బాగా ఎక్సైట్ అయ్యారు. ఈ మూవీతోనే మళ్ళీ బాహుబలి రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాని ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ హైగా ఎట్టుకున్నారు. బట్ ఈ మూవీ టీజర్ అయితే ఎప్పుడు వచ్చిందో ఫ్యాన్స్ ఆడియన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. యాక్చువల్గా ఆదిపురుష్ సంక్రాంతి నానే రిలీజ్ చేయాలి, బట్ టీజర్ రెస్పాన్స్ కి ఈ మూవీని జూన్ 16th అయితే రిలీజ్ చేస్తున్నారు. అఫీషియల్గా మూవీ టీమ్ అయితే అనౌన్స్ చేసింది. కనీసం ఈసారి విజువల్స్ ని ఇంకా కాస్ట్యూమ్ ని బాగా డిజైన్ చేసుకుంటే బెటర్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ లైన్ అప్ లో నెక్స్ట్ మూవీ ఏంటంటే ఈ ఇయర్ సెప్టెంబర్ 29th సలార్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మాస్ ఆడియన్స్ డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ మీద అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ప్రీవియస్ మూవీ అయినా KGF 1, KGF 2 అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఆ మూవీలో మాస్ ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు అలాంటి మాస్ డైరెక్టర్ తో యంగ్ రెబల్ స్టార్ కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్ అయితే ఇంకా పండగే. ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్ ప్రభాస్ లైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో సలార్ మూవీ మీద అంచనాలు ఎక్కువగా ఉంది. నాకైతే ప్రభాస్ చాలా రోజుల తర్వాత సలా మూవీతోనే హిట్ కొడతానని నాకైతే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ లైన్ ఆఫ్ ప్రాజెక్ట్ మూవీలో మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ అయితే రాబోతున్న న్యూస్ వస్తుంది. యాక్చువల్గా అఫీషియల్ గా దీని టైటిల్ గా అనౌన్స్ చేయలేదు, ఇంకా దీని రిలీజ్ డేట్ కూడా చెప్పలేదు. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ రాజా డీలక్స్ ఈ మూవీ టైటిల్ అనేది ఎక్కువ న్యూస్ వస్తుంది. అండ్ ఇది హారర్ కామెడీ మూవీ అంట. అండ్ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయిందంట. సో ఫాస్ట్ గా మూవీ షూటింగ్ పూర్తి చేసి 2023 ఎండింగ్ లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిలో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా ప్రాజెక్ట్ కే మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ షూటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ కే మూవీ జస్ట్ వర్కింగ్ టైటిల్ గా పెట్టే, కానీ మూవీ టైటిల్ అది కాదని మూవీ డైరెక్టర్ అయిన నాగాశ్విన్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మూవీ ఇంకా ఏ జోనర్లకో తీసుకున్నా ఐడియా లేదు, కానీ అందరూ ఏమనుకున్నా అంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అని అనుకున్నా అండ్ ఇది ఒక టైమ్ ట్రావెల్ మూవీ స్టోరీ అని అంటున్నా. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే థర్డ్ వరల్డ్ వార్ గురించి ఈ మూవీ తీస్తున్నా అని న్యూస్ వస్తుంది. ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఇది ఒక ఫ్యూచరిస్టిక్ యాక్షన్ ఫిల్మ్ అని మాత్రం తెలిసిందే. బట్ ఇది ఇంకా ఏ జోన్ ఎలా ఉంటుందో స్టోరీ మాత్రం ఐడియా లేదు. ఈ మూవీ సంబంధించి పోస్టర్స్ వచ్చాయి, కానీ యాక్టర్స్ తక్కువ లుక్ కాకుండా హ్యాండ్ పోస్టర్స్ అండ్ రీసెంట్ గా దీపికా పదుకొని షాడో పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అంతే. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. బహుశా ఈ మూవీ 2024 సమ్మర్ లో కానీ లేదా 2025 ఏదో మంత్ లో ఏదో డేట్ లో రిలీజ్ చేసేచ్చు ఈ మూవీని. ఈ ప్రాజెక్ట్స్ అన్ని అయిపోయాక స్పీడ్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈ మూవీ సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఈ మూవీ సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది అంతే. బట్ సందీప్ రెడ్డి వంగ అంటే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ తో ప్రభాస్ హీరోగా కాంబినేషన్ లో అదిరిపోతుంది. ఇంకా మూవీలో హీరో ఒక్కరే ప్రభాస్ అని అఫీషియల్ అనౌన్స్ చేశాక హీరో అండ్ విలన్స్ ఇంకా ఎవరు పేరు అనౌన్స్ చేయలేదు. అండ్ వస్తున్న న్యూస్ పక్క ఈ మూవీలో కొరియన్ హీరోని అయితే రిక్రూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. సో మేబీ మూవీలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ని కొత్త రకంగా ఏదో కొంచెం డిఫరెంట్ చూపించడానికి ట్రై చేస్తున్నా నాకైతే అనిపిస్తుంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వాలంటేనే 1 or 2 years పడుతుంది. షూటింగ్ స్టార్ట్ అయినా కూడా ఈ షూటింగ్ పూర్తి చేసుకోవడానికి కూడా 1.5 or 2 years అయితే మినిమం పడుతుంది. సో ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అవ్వాలంటే 3-4 years పక్కగా పడుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ ప్రభాస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన లైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇవే ప్రభాస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన లైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ దానికి సంబంధించిన రిలీజ్ డేట్. ఇంకా ప్రభాస్ ఇవి కాకుండా ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయితే అనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నాయంట. సో ప్రభాస్ లైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంకా అనౌన్స్ కాని ప్రాజెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే ప్రభాస్ ప్రాజెక్ట్స్ అన్ని జస్ట్ వస్తున్న న్యూసే, ఇంకా అఫీషియల్ అనౌన్స్ అవ్వలేదు కాబట్టి ఇవి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా వస్తుందా కూడా తెలియదు. బట్ ఇవి న్యూస్ గా ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను దీని గురించి చెప్పబోతున్నాను. నెంబర్ 1 సుధా కంగన ఇంకా ప్రభాస్ కాంబినేషన్. సుధా కంగన తన ప్రీవియస్ ఫిల్మ్ అయిన ఆకాశం నియద్ర ఓటీటీలో ఏ రేంజ్ ఈ మూవీకి అప్రిషియేషన్స్ వచ్చాయో మన అందరికీ తెలుసు. ఈ మూవీ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆకాశం నీ అద్దర మూవీ తర్వాత హోంబాలి ప్రొడక్షన్ నుంచి ఒక మూవీ అయితే రాబోతుందని హోంబాలి ప్రొడక్షన్ వాళ్ళు అఫీషియల్ అనౌన్స్ చేశారు. బట్ ఆ ప్రొడక్షన్ లో హీరో ఎవరో మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఆ ప్రాజెక్ట్ లో హీరో ప్రభాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని న్యూస్ వస్తుంది. లేదా సుధా కంకణ కొత్త స్టోరీతో ప్రభాస్ ఒక సినిమా తీద్దామని ప్లాన్ చేస్తున్నట్టు ఉంది. బట్ నా ఒపీనియన్ ఏంటంటే నిజంగానే సుధా కంకణ డైరెక్షన్ లో ప్రభాస్ మూవీ తీస్తే బాగుంటుంది నా ఒపీనియన్. సుధా కంకణ డైరెక్షన్ లో ప్రభాస్ ఒక లైఫ్ ఇన్స్పైరింగ్ మూవీ సబ్జెక్ట్ వస్తే భలే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ న్యూస్ ఏంటంటే ప్రశాంత్ నీల్ తో రావణం అండ్ టైటిల్ తో మూవీ తీద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ సలా మూవీ అయితే తీస్తున్నారు
అండ్ ఆ మూవీ కాకుండా ప్రశాంత్ నీల్ సపరేట్గా రావణ ఇంకో కొత్త సినిమా స్టోరీ చెప్పాంటే ఆ స్టోరీ ప్రభాస్కి బాగా నచ్చి ప్రభాస్ని హీరోగా పెట్టి తీద్దాం చూస్తున్నా. అండ్ ఈ మూవీకి దిల్రాజ్ ప్రొడ్యూస్ అయిపోతున్నా. అండ్ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అతి త్వరలో జరగబోతున్నాయని న్యూస్ వస్తుంది. ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందంటే మేబీ రెండు రకాలుగా తీయచ్చు. డైరెక్ట్గా రామాయణంలో ఉన్న రావణాసురమే సినిమా తీయచ్చు, లేదా రావణాసురం ఆయన క్యారెక్టర్ కానీ లేదా ఆయన లైఫ్ స్టోరీని కానీ ఈ టైంలో జరిగేటట్టుగా కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు. నేనైతే అలాగే అనుకుంటున్నాను. మీరేమనుకున్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ప్రభాస్ నైన్ ప్రాజెక్ట్స్ ఇంకా వస్తున్న న్యూస్ ఏంటంటే పఠాన్ మూవీ డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ ఆనంద్తో ఒక సినిమా ప్రాజెక్ట్ అయితే ప్లాన్ చేస్తున్న న్యూస్. ఇది ఒక పెద్ద స్పై యాక్షన్ మూవీగా తీద్దాం చూస్తున్నాను. బట్ ఈ మూవీ ఇంకా స్టోరీ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. నాకైతే సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా అంటే నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆయన ప్రీవియస్ మూవీ హిట్ అవ్వచ్చు, బట్ ఆయన డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా అంటే ఈ కాంబో పెద్దకు సెట్ అవ్వదు అనిపిస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఇంకో చిన్న న్యూస్ ఏంటంటే ప్రభాస్ ధూమ్ 4 అయితే ప్లాన్ చేస్తున్నాడంట. ఇది ఇంకా రూమర్గా వినిపిస్తుంది, కన్ఫర్మ్ అయితే కాలేదు. అంతే గైస్, ప్రభాస్ లైనప్ ప్రాజెక్ట్స్, ఇంకా రిలీజ్ అప్డేట్, ఇంకా కొత్త ప్రాజెక్ట్ సంబంధించిన కొన్ని అప్డేట్స్. సో ప్రభాస్ లైనప్ ప్రాజెక్ట్స్ అయితే కొన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో లైన్ ప్రాజెక్ట్స్ ఎన్ని హిట్ అవుతాయో రిలీజ్ అయితే వస్తుంది. అంతే గైస్, ప్రభాస్ లైనప్ ప్రాజెక్ట్స్ మీ ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.